ఎల్లేకిస్తారు మల్లేకి ఇయ్యరదంటే ఏం లేదు ఎందుకు ఇస్తారు హుజూరాబాద్ కాడ అందరికి ఇక్కనే ఉన్నది కిటుకు రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమం అమలు జరగాలి మంచిగా మనసున పెట్టాలి దయచేసి మీ హుజూరాబాద్లో మైలపోలు వెళ్తుంది నేను చెప్తున్నా మీరు తమాష అనుకోవద్దు ఒక పెద్ద మాట చెప్తా ఇయాలటికి 25 ఏళ్ల కింద నేను ఆ రోజు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్న ఇప్పుడు అడిషనల్ అక్కడ మా రసమయ్య బాలకృష్ణ ఉన్నాడా సభల రసమయ్య బాలకృష్ణ అప్పుడే జానపద పాటలు పాడుతూ రాష్ట్రాన్ని ఉర్రూతలోకిస్తా ఉన్నాడు కలామ తల్లి సేవలో ఉన్నాడు పాటలు రాసినం సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని 25 ఏళ్ల కిందనే పెట్టిన ఈ దుకాణం ఇలా కొత్త దుకాణం కాదు నేను ఎమ్మెల్యే అయితే నా మొట్టమొదటి సంతకంతోని ఒక దళిత జాతి బిడ్డను చేయాలని చెప్పి ఆ రోజే నేను సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ మధ్యనే చచ్చిపోయినటువంటి నా క్లాస్మేట్ దానయ్య గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది